ఏలియన్స్ ఇవి కొంతమంది ఉన్నాయి అంటే కొంతమంది లేవు అని అంటారు. ఇవి మనలాగే చాలా సాధారణంగా ఉంటాయని కొంతమంది అంటే, ఇవి చాలా క్రూయల్గా ఉంటాయి, ఇవి వస్తే మనల్ని చంపి తినేస్తాయి అని కొంతమంది అంటారు. బట్ ఈరోజు వీడియోలో ఏలియన్స్ నిజంగా ఉన్నాయని ప్రూవ్ చేసే 5 ఆధారాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 1, ద నెపోలియన్ చిప్సెట్. నెపోలియన్కి 25 ఇయర్స్ ఉన్నంత వరకు అతను చాలా నార్మల్గా ఉండేవాడు. కానీ ఒకరోజు అతను సడన్గా కనపడడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత తనకు తానే తిరిగి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు, ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారని చెప్పాడు. బట్ ఇప్పటి నుంచే అసలు కథ మొదలైంది. అదేంటంటే నెపోలియన్ సడన్గా ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తిగా మారిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు. బట్ అతను చనిపోయిన తర్వాత అతను బ్రెయిన్లో చూస్తే ఇలాంటి చిప్ ఒకటి ఉంది. అండ్ ఈ చిప్ గురించి చెప్పాలంటే ఈ చిప్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ ఈ చిప్ తయారు చేసిన మెటీరియల్ అసలు ఈ భూమిపైన దొరకదు. అండ్ నెపోలియన్ కాలంలో ఇంత టెక్నాలజీ అస్సలు లేదు. అయితే ఈ చిప్ని తయారు చేసి నెపోలియన్ బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసింది ఎవరు? నెంబర్ 2, అపోలో 2 మిషన్. చంద్రుడిపైకి మనుషులు పంపడానికి యూఎస్ చేసిన ఒక మిషన్ ఈ అపోలో మిషన్. ఈ మిషన్లో SIDB అనే ఆస్ట్రోనాట్ టీమ్ని రాకెట్లో చంద్రుడిపైకి అయితే పంపారు. వాళ్ళ జర్నీ 1వ రోజు చాలా బాగుంది, 2వ రోజు కూడా బాగానే ఉంది. బట్ 3వ రోజు వాళ్ళ రాకెట్ వెనకాల ఏదో ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వాళ్ళని రోజంతా ఫాలో చేస్తూనే ఉంది. మొదటగా ఆస్ట్రోనాట్స్ ఏమనుకున్నారంటే అది రాకెట్ డిటాచ్డ్ పార్ట్ ఏమనుకున్నారు. బట్ డౌట్ వచ్చి నాసాని అడిగితే, మీ రాకెట్ డిటాచ్డ్ పార్ట్స్ మీకు 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, మీ వెనకాల వస్తుంది ఏంటో మాకు తెలియదు, జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పారు. అయితే ఆ రోజంతా ఆ రాకెట్ వెనకాల ఫాలో అయింది ఎవరు? నెంబర్ 3, ద కెనేడియన్ సాసర్. ఈ సంఘటన కెనడాలో 1998లో జరిగింది. అదేంటంటే కొంతమంది ప్రజలు ఒక పొలిటికల్ మీటింగ్ కోసం ఒకే చోట గుమ్ముకూడారు. అయితే అప్పటి వరకు బాగానే ఉంది. బట్ ఆ మీటింగ్ పొలిటికల్ మీటింగ్లా కాకుండా ఒక హారర్ మీటింగ్లో అయితే ఎండ్ అయింది. అదేంటంటే ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా ఆకాశంలో సడన్గా పెద్ద పెద్ద మెరుపులు రావడం మొదలైంది. అండ్ సడన్గా ఒక వింత ఆబ్జెక్ట్ ఆకాశంలో కనిపిస్తూ తేలుతూ ఉంది. అది ఎక్కువసేపు అయితే ఏం కనపడలేదు, 1 నిమిషం కన్నా చాలా తక్కువే కనిపించింది. బట్ అది చూడడానికి ఇప్పటివరకు ఎప్పుడు చూడని విధంగా ఉంది. అండ్ అది 1 నిమిషం కూడా లేదు, అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా అది వెళ్ళిపోలేదు, మాయమైపోయింది. అంటే వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళెదుడకుండా అది మాయమైపోయింది. అది ఎలా జరిగిందో ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలని ట్రై చేసినా సరే అది కెమెరాలో రికార్డ్ అయితే అవ్వలేదు. నెంబర్ 4, ద వావ్ సిగ్నల్. 1997లో ఓవియో స్టేట్ యూనివర్సిటీలో ఉన్న బిగ్ ఇయర్ ప్యానల్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అయితే వచ్చింది. అండ్ ఆ సిగ్నల్ శాటిటరీ కన్సల్టేషన్ నుంచి వచ్చింది. ఆ శాటిటరీ కన్సల్టేషన్ భూమికి 250 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇప్పటిదాకా అంత దూరం మనుషులైతే వెళ్ళలేదు. ఒక్క లైట్ ఇయర్ అంటే 900,000 కిలోమీటర్లు, అలాంటిది 250 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే కొన్ని కోట్ల కిలోమీటర్లు. అలాంటిది అంత దూరం నుంచి ఆ సిగ్నల్ మనకి పంపింది ఎవరు? నెంబర్ 5, ద ఈజిప్షియన్ పిరమిడ్స్. పిరమిడ్స్ ఏలియన్స్ కట్టారా లేదా అన్నమాట ఒకసారి పక్కన పెడితే, ఆ పిరమిడ్స్ మీద మనం ప్రజెంట్ ఇప్పుడు యూస్ చేసిన టెక్నాలజీ అంతా ముందే చెక్కబడి ఉంది. అంటే ఏరోప్లేన్స్, సబ్మెరైన్స్, హెలికాప్టర్స్ ఇలా ముందే చెక్కబడి ఉంది. అయితే పిరమిడ్స్ కట్టినప్పుడు కంప్యూటర్ కాదు కదా సైకిల్ కూడా ఇన్వెంట్ చేస్తుండ్రు. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు యూస్ చేసిన టెక్నాలజీ అప్పుడిప్పుడు ఎలా చెక్కేశారు? అంటే ఏలియన్స్ ముందే మన ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసి మనం వాడుతున్న టెక్నాలజీని అంతా ఆ పిరమిడ్స్ పైన చెక్కారా? నెంబర్ 6, ద లాస్ ఏంజల్స్ బ్యాటిల్. ఈ సంఘటన లాస్ ఏంజల్స్ మిలిటరీ బేస్లో జరిగింది. అదేంటంటే ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఆ మిలిటరీ బేస్ పైన అస్తమానం తిరుగుతూ ఉంది. శత్రువులు యుద్ధానికి వచ్చారేమోని ఆబ్జెక్ట్ని చాలాసార్లు షూట్ చేశారు. బట్ ఆ ఆబ్జెక్ట్కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. అండ్ అది అక్కడి నుంచి విత్ ఇన్ సెకండ్స్లోనే మాయమైపోయింది. అయితే అంత స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ మనం ఇప్పటిదాకా కనిపెట్టలేదు. అయితే అదేంటి, ఏలియన్ స్పేస్ షిప్పా? సరే, నువ్వు చెప్పినట్టే ఏలియన్స్ ఉన్నాయనుకుందాం. అయితే ఇప్పటిదాకా అవి మనతో కమ్యూనికేట్ ఎందుకు చేయలేదు అని మీరు అడగచ్చు. బట్ అవి మనతో కమ్యూనికేట్ చేస్తున్నాయేమో, బట్ వాటి కమ్యూనికేషన్ని అందుకునే టెక్నాలజీ మన దగ్గర లేదేమో. లేక ఏలియన్స్ ఆల్రెడీ భూమిపైకి వచ్చేసారేమో, వాళ్ళు మనుషుల్లాగే రూపం మార్చుకుని తిరుగుతున్నారేమో. మన ఎర్త్ చీకటిగా ఉందని లైట్ కనిపెట్టి నడిచిన ఒక ఏలియన్ ఏమో మనతో పాటే ఉంటూ మన భూమిని ఇంత డెవలప్ చేస్తుంది ఏలియన్సేనేమో. ఎవరికి తెలుసు, యుఎస్లో ఏరియా 51 అనే ప్రదేశం ఉంది, ఇక్కడ ఏలియన్స్ ఉంటారండి. ఏలియన్స్తో యుఎస్ గవర్నమెంట్ కలిసి కొత్తవన్నీ ఇక్కడే కనిపెడతారని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీకు దాని గురించి వీడియో కావాలంటే ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశా, ఆ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీట్ అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఫ్యామిలీ.